చూద్దాము. పుష్ప గారు రాస్తున్నారు కుకట్పల్లి నుంచి. కార్తీక మాసం అంటే కరువు మాసం అంటారు, ఇది నిజమేనా అని వీరి సందేహం. కరువు మాసం అంటే అర్థం అక్కడ పాడి పంట లేక అని కాదు. వ్యాపారదారులు నాట్లు వేశారు, ఆ నాట్లు కాస్త ఏపుగా ఎదిగాయి, సంక్రాంతి వరకు ఆ పంట ఇంటికి వస్తుంది. ఇంట్లో ధాన్యం కాస్త తక్కువగా ఉండే కాలం, ఇది మొదటి కారణం. రెండవది పగటి కాలం తక్కువ రాత్రి కాలం ఎక్కువ అయినందువల్ల అజీర్ణ వ్యాధి ప్రబలుతుంది. తక్కువ తినాలి, ఒకే పూట తినాలి, లఘువుగా తినాలి, ద్రవాహారం తినాలి, విటమిన్ సి అందించేటటువంటి ఉసిరిక నిమ్మ ఇలాంటి పదార్థాలను అధికంగా స్వీకరించాలి, మంచినీరు త్రాగాలి, ప్రతి సోమవారం కార్తీక సోమవారాలు ఉపవాసాలు ఉండాలి. ఇన్ని కారణాల చేత ఈ మాసానికి కరువు మాసం అనే ఒక మాట అంటారు. కార్తీక పురాణము మనకు స్కాంద పురాణ అంతర్గతమైనటువంటిది, ఇది ఉపపురాణం. వశిష్ఠుల వారు కార్తీక మహాత్మ్యాన్ని చెబుతూ అడవికి వెళ్ళిన ఒకనొక గంధర్వుడు కార్తీక స్నానం చెయ్యని కారణంగా పెద్ద పులి తలగా మారిపోయింది అతని శరీరం. మహాత్ముల వలన కార్తీక మాస మహాత్మ్య పుణ్యఫలం విన్న తర్వాత ఈ మాసంలో ఆ యక్షుడు, ఆ గంధర్వుడు, ఆ మహారాజు ఎవరైతేనేం నదిలో స్నానం చేసిన పిదప పెద్ద పులిగా ఉన్న ఆ ముఖం కాస్త మళ్ళీ యథారూపం పొందింది అని మనకు కార్తీక పురాణం చెబుతుంది. స్నానము, దానము, తర్పణము ఇవన్నీ పాటిద్దాం. కరోనా వంటి వ్యాధుల ప్రబలుతున్న నేపథ్యంలో వనవాస భోజనాలను మానివేద్దాం, ఇంటిలోనే భోజనాలు చేద్దాం, ఉపవాస వ్రతాలు పాటిద్దాం. కరువు మాసం అంటే అర్థం పొదుపుగా ఉండే మాసం అని అంతరా.